నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ జాగ్రఫీ న్యూ సిలబస్ నుండి ఫస్ట్ లెసన్ వనర్లు. ఈ లెసన్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్, పైగా లైన్ టు లైన్ బిట్స్ అయితే పేజ్ నెంబర్స్తో సహా వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ చేసే సపోర్ట్ ద్వారా నేను ముందుకు వెళ్ళగలను. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మన అవసరాలను సంతృప్తిపరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరే. ఉదాహరణ, త్రాగే నీరు, విద్యుత్, రిక్షా, పాఠ్యపుస్తకం, చిరుతిండి, తాజా కూరగాయలు. ఈ క్రింది వాటిలో వనరులకు ఉదాహరణ. త్రాగే నీరు, విద్యుత్, రిక్షా, పాఠ్యపుస్తకం, చిరుతిండి, తాజా కూరగాయలు. వస్తువుకు గల ఉపయోగం లేదా ప్రయోజనం వలన దానికి ఒక విలువ వస్తుంది. విలువ అంటే వినియోగ అర్హత కలిగి ఉండడం. లోహాలు ఆర్థిక విలువ కలిగి ఉండవచ్చు. లోహాలు అందమైన ప్రకృతి దృశ్యం కలిగి ఉండకపోవచ్చు. ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు, పేటెంట్. ఇది పనులు చేయడం లేదా వస్తువు తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత. వస్తువులను వనరులుగా మార్చగల ముఖ్యమైన అంశాలు సమయం, సాంకేతికత. ఇవి నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి. ప్రజల ఆలోచనలు, జ్ఞానం, ఆవిష్కరణలు ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. ఇతర ప్రక్రియలకు దారితీసేవి నిప్పును కనుగొనడం, వంట, చక్రం ఆవిష్కరణ. వనరులను సాధారణంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 3. సహజ వనరులు, మానవ నిర్మిత వనరులు, మానవ వనరులు. ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను ఏమంటారు? సహజ వనరులు. ఈ క్రింది వాటిలో సహజ వనరులకు ఉదాహరణ. పీల్చే గాలి, నదులు, సరస్సుల్లో నీరు, నేలలు, ఖనిజాలు. సహజ వనరులను స్థూలంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 2. 1. పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు. పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి పునరుత్పాదక వనరులు. ఈ క్రింది వాటిలో అపరిమితమైనవి సౌరశక్తి లేదా పవనశక్తి. ఈ క్రింది వాటిలో పరిమిత నిల్వలు పునరుత్పాదకం కాని వనరులు. క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరులకు ఉదాహరణ. ఎగ్జామ్లో అయితే ఉదాహరణ కానిదని అడిగాను. మీరు వాట్సాప్ గ్రూప్లో ఎగ్జామ్స్ రాయడానికి జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేశానండి దాని డీటెయిల్స్. మీరు వాటిని తెలుసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఎగ్జామ్స్ అయితే రాసేయండి. ఇప్పటివరకు ప్రిపేర్ చేసినవన్నీ మీకు ఒకేసారి సెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి వాళ్ళతో పాటు మీరు కూడా కంటిన్యూగా రాయొచ్చు. సో ఇప్పుడైతే క్వశ్చన్, క్రింది వానిలో పునరుత్పాదకం కాని వనరులకు ఉదాహరణ. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు. ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరు, వనరుల నిల్వ. ఏ భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి? భూభాగం, వాతావరణం, ఎత్తు. క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు, భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, సాంకేతికత, వాహనాలు. ఇనుమును ఉపయోగించే ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. సాంకేతికత కూడా మానవ నిర్మిత వనరే. ఇనుము అనేది మానవ నిర్మిత వనరు. మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య సామర్థ్యాలను సూచిస్తుంది. భౌతిక పదార్థాన్ని విలువైన వనరుగా మార్చడంలో మానవ నైపుణ్యాలు సహాయపడతాయి. దీంట్లో అయితే క్వశ్చన్, ఏ సరైనది, బి సరికానిది, ఏ సరికానిది, బి సరైనది, ఏ బి రెండు సరైనవి, ఏ బి రెండు సరికానివి అని క్వశ్చన్లు అడిగాను. సో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఉంటాయి ఎగ్జామ్స్లో అయితే. ఇక్కడైతే డైరెక్టే బిట్ అయితే ఇచ్చేస్తాను, ఎందుకంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇవి చదివితే బాగుంటుంది. మానవులు లేదా ప్రజలు డాష్ మానవ వనరులు. ఈ క్రింది వనరులలో ప్రత్యేక వనరుగా పరిగణించబడేది మానవులు. ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడేవి విద్య, ఆరోగ్యం. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్నేమంటారు మానవ వనరుల అభివృద్ధి. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవటానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు వనరుల పరిరక్షణ. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం, భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని ఏమంటారు సుస్థిర అభివృద్ధి.
వనరులను సంరక్షించుకోవడంలో ప్రతి వ్యక్తి పాటించవలసిన కొన్ని మార్గాలు. వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం, వస్తువుల పునర్వినియోగం, పునశ్చక్రియం, కాగితం చెట్టు, విద్యుత్ డాష్, దీని నీరు బొగ్గు. దీని అర్థం ఏంటంటే కాగితం తయారు చేయడానికి చాలా చెట్లను నరుకుతారు, సో కాగితం ఈస్ట్ చెట్టు. విద్యుత్ ఈస్ట్ డాష్ అంటే నీరు బొగ్గు, నీరు బొగ్గు నుండి విద్యుత్ అనేది వస్తుంది, సో అందుకు ఇలా అడిగారన్నమాట. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి సూత్రాలు. అన్ని జీవుల పట్ల గౌరవం, శ్రద్ధ కలిగి ఉండడం, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడటం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం. క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు. పునరుత్పాదకం కాని వనరులు పరిమిత నిల్వ ఉన్నవి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టాపిక్ సంబంధించిన మొత్తం అయితే కంప్లీట్ చేసేసాను. అంటే ఈ టాపిక్కి సంబంధించిన లైన్ టు లైన్ బిట్స్ అయితే ఇచ్చేసాను. ఈ బిట్స్ దాటి మీకు ఎగ్జామ్లో అయితే అడగడానికి అవకాశం అయితే లేదు. సో ఖచ్చితంగా ఇవి వీలైతే నోట్బుక్లో రాసుకోండి, ఇవే ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. మీకు టైం కూడా సేవ్ అవుతుంది. మొత్తం అన్నీ చదివేసి మీరు మైండ్లో పెట్టుకునే కన్నా ఎగ్జామ్లో అడగడానికి ఏ విధంగా అవకాశం ఉందో, ఏ బిట్ అవకాశం ఉందో అని చెప్పేసి నేనైతే బిట్స్ ఇచ్చాను. సో అవి మీరు ఫాలో అయిపోండి, ఖచ్చితంగా మీరే చెప్తారు ఈ బిట్స్ చాలా యూస్ఫుల్ అయ్యాయని. సో మీకోసం అయితే నేను సమయాన్ని హెచ్చించి మీకోసం చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అయితే అందించండి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ బిట్స్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను ఈ బిట్స్ దాటైతే బిట్స్ అడగడానికి అవకాశం లేదు. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.